చర్చ కొనసాగుతుంది. ఈ వారం చర్చ పాల్గొన్నారు బండా ప్రకాష్ గారు, తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు, శాసన మండలి సభ్యులు. అదేవిధంగా ఓ నరసింహారెడ్డి గారు, ప్రముఖ రాజకీయ సీనియర్ విశ్లేషకులు ఎస్ వీరయ్య గారు, నవ తెలంగాణ మాజీ ఎడిటర్, అదేవిధంగా రాజకీయ విశ్లేషకులు. రాటి వల్ల అన్ని నేపథ్యాలు చూసినా కూడా మొన్న రాష్ట్ర ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. సిట్ ఆధ్వర్యంలో దర్యాప్తు కూడా ముందుకు సాగుతుంది. ఈ క్రమంలో నిన్న బీజేపీ నేతలు కోర్టుకు వెళ్ళి సిట్ వద్దు, ఆ కేసును సిబిఐకి అప్పగించాలన్నారు. దీంతో తెలంగాణ సమస్య మంత్రులు మండిపడ్డారు. దర్యాప్తు ఒకవైపు నిష్పక్షపాతంగా సాగుతుంటే సిట్ ఎందుకు వద్దు, బీజేపీకే సంబంధం లేనప్పుడు మీరు కోర్టు మెట్లు ఎందుకు ఎక్కుతున్నారు అన్న ప్రశ్న ఇవాళ బలంగా వినిపిస్తుంది. తెలంగాణ వ్యాప్తంగానే కాదు, దేశవ్యాప్తంగా కూడా ఈ అంశం చర్చకు దారితీస్తుంది. ఈ అంశాన్ని అన్ని నేపథ్యాలు హైలైట్ చేశాయి. అదేవిధంగా మోడీ గోబ్యాక్ అన్న నినాదాలు కూడా, నిరసనలు కూడా ఊపందుకుంటున్నాయి. ఈ అంశాలతో ముందుకు వెళ్దాం. నేను వీరయ్య నుంచి స్టార్ట్ చేస్తాను. వీరయ్య గారు నమస్కారం, గుడ్ మార్నింగ్. రైట్, ఇవాళ అన్ని పథకాలు చూసాం. సిట్ ఎందుకు వద్దు, ఎందుకు బీజేపీ నేతలు సిట్ వద్దనుకుంటున్నారు, ఆ కేసును సిబిఐకి మాత్రమే ఎందుకు ఇవ్వాలనుకుంటున్నారంటే ఏం చెప్తారు? ఇప్పుడు మనందరం చూసిందే, దేశం అంతా గమనించిందే, తీగలాగితే డొంకంతా కదులుతుంది అన్నట్టు ఫ్రాన్స్తో జరిగినటువంటి యుద్ధ విమానాల కుంభకోణం మొత్తం బట్టబయలయ్యేటువంటి స్థితిలో సిబిఐ చీఫ్ నే తొలగించారు. అర్ధరాత్రి సిబిఐ కార్యాలయం మీద దాడి చేసి మోడీ ప్రభుత్వం, ఆ సిబిఐ చీఫ్ ఉన్నట్టయితే మొత్తం మోడీకి సంబంధించిన గోత్రాలు, ప్రైమ్ మినిస్టర్ కార్యాలయానికి సంబంధించిన గోత్రాలు, కేంద్ర ప్రభుత్వం ఆడిన నాటకాలన్నీ బట్టబయలవుతాయని చెప్పేసి ఆయన్ని తొలగించి తమ సొంత మనిషిని గుజరాత్ నుంచి తెచ్చుకొని ఆ రోజు సిబిఐ చీఫ్ గా పెట్టుకున్న విషయం మనందరం చూసాం. అంటే అప్పటి నుంచి క్రమంగా సిబిఐని పూర్తిగా కేంద్ర ప్రభుత్వం చేతుల్లో, ప్రధానమంత్రి కార్యాలయం గుప్పిట్లో పెట్టుకున్నారు. కాబట్టి ఇక దేశంలో ఎక్కడ ఏం జరిగినా ఇన్వెస్టిగేషన్ అంటూ చేయాల్సి వస్తే సిబిఐ ద్వారా చేయించుకోవచ్చు. తమ గుప్పిట్లో తమ చేతుల్లో ఉన్నది కాబట్టి తాము ఏ తీర్పు చెప్పమంటే ఆ తీర్పు, ఎట్లా ఇన్వెస్టిగేట్ చేయమంటే అట్లా ఇన్వెస్టిగేషన్, సొంత సంస్థగా మిగిలిపోయింది అది, జేబు సంస్థగా తయారు చేశారు దాన్ని. అంటే రాజ్యాంగబద్ధంగా స్వతంత్రంగా పనిచేయాల్సినటువంటి ఒక సంస్థ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ని ప్రధానమంత్రి చేతుల్లో గుత్త సంస్థ జేబు సంస్థగా మార్చుకున్నటువంటి స్థితిని మనం చూసాం. ఇప్పుడు ఈ తెలంగాణలో జరిగినటువంటి టిఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు విషయం కూడా ఆ సిబిఐకి అప్పచెప్తే ఇక వచ్చినటువంటి గ్యాంగ్ ఎవరు, వాళ్ళ గోత్రాలు ఏమిటి, అసలు ఇంకా అసలు ఎంతెంత చేశారు, అవన్నీ బట్టబయలయ్యేటువంటి అవకాశం లేకుండా దాచిపెట్టుకోవచ్చు కదా. అందుకని ఇక్కడ పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తామనంటే ఇక్కడ రిమాండ్కు పంపాలి అని అంటే పంపొద్దు పంపొద్దు అని కోర్టులో వాదించారు. మళ్ళీ ఇప్పుడు సిట్ వేస్తే సిట్కి వద్దు సిబిఐకి ఇవ్వాలని చెప్పేసి అంటున్నారు. అంటే ఇక్కడ కోర్టు ఇన్వెస్టిగేట్ చేసినా లేదా ఇక్కడ కోర్టు విచారణ జరిపినా, ఇక్కడ పోలీస్ ఇన్వెస్టిగేట్ చేసినా, ఇక్కడ సిట్ ఇన్వెస్టిగేట్ చేసినా వాస్తవాలు బయటకు వచ్చేటువంటి ప్రమాదం ఉంది. అందుకని అవి దాచిపెట్టి ఎక్కడిదక్కడ గప్చుప్గా క్లోజ్ చేయాలనేటువంటి ఉద్దేశం లేకపోతే సిబిఐకే అప్పచెప్పాలి, ఇక్కడ విచారణ జరపొద్దని ఎందుకు అనాలి. రెండోది అసలు బీజేపీకి ఏమి సంబంధం లేనప్పుడు ఈ తిప్పలంతా బీజేపీ ఎందుకు పడాలి? ఆ ముగ్గురు వాళ్ళ కుటుంబీకులు కొట్లాడుకుంటారు కదా, బీజేపీకి ఏం సంబంధం, మా వాళ్ళు కాదు, మాకు సంబంధం లేదు, ఇదంతా మీ డ్రామా 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 అంటున్నారు కదా. ఆ డ్రామా ఏదో తేలిపోతుంది కదా విచారణ జరిపితే, ఎందుకు విచారణను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు, ఇది కూడా సీరియస్గా ఆలోచించాల్సినటువంటి విషయం. రైట్, నరసింహారెడ్డి గారు, సిట్ ఎందుకు వద్దు, బీజేపీ ఎందుకు అంత భయపడుతుంది? అంటే వాస్తవానికి చూస్తే ఏంటంటే ఈ మొత్తం ఎపిసోడ్లో బహిరంగంగా నగ్నంగా ఒక ముగ్గురు వ్యక్తులు, మేము ఎమ్మెల్యే అనుకుంటాము, ప్రతి ఎమ్మెల్యేకి ఇంత డబ్బిస్తాము, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కూలదోయడానికి వాళ్ళు కుట్ర చేసిన అనేది వాస్తవం. ప్రజలందరూ చూసినారు, దేశమంతా చూసింది, ఇలా కేజ్రీవాల్ గారు నేషనల్ మీడియాలో మాట్లాడేవారు. కాబట్టి ఒక ముగ్గురు వ్యక్తులు దొరికింది అనుకుందాం, బీజేపీకి ఏం సంబంధం లేదు, ఆర్ఎస్ఎస్కి ఏం సంబంధం లేదు అనుకుందాం. మరి మీకెందుకు ఈ బాధ, మీకెందుకు ఈ దుగ్ధ? అసలు వాళ్ళను కాపాడాలని, విచారణను ఆపాలనే వేదికగా ఎందుకు ఉపయోగించుకుంటున్నారు కోర్టులను? మీరు కోర్టు హైకోర్టులు వేసినారు, సుప్రీంకోర్టులు వేసినారు, నిజంగా మీకేం సంబంధం లేకపోతే, నిజంగా మీ బీజేపీ పార్టీకి కానీ మీ ఆర్ఎస్ఎస్ కానీ వాళ్ళతో ఏం సంబంధం లేకపోతే రెండు మూడు ప్రశ్నలకు బీజేపీ నాయకులు జవాబు చెప్పవలసి వస్తుంది. ఒకటి, 36 గంటలు వాళ్ళు వదిలిన తర్వాత మీరు రామచంద్ర భారతి ఎవరైతే ఉన్నారో ఆయనను రిసీవ్ చేసుకోవడానికి ఆర్ఎస్ఎస్ వాళ్ళు దరిదాపు 200 మంది వచ్చి రిసీవ్ చేసుకున్నారా లేదా, నిజమా కాదా? మీరు ఆన్సర్ చేయండి. ఒట్టిగా మాట్లాడు, దబాయించుడు కాదు, టీవీలలో మాట్లాడుతుడు, ఒట్టిగానే అజ్ఞానంగా మాట్లాడు కాదు, ఒట్టిగానే దబాయించుడు కాదు. మీరు ఎందుకు వారిని రిసీవ్ చేసుకొని వాళ్ళు చేసినారు,
ఆయన సంబంధం లేకపోతే ఎందుకు పోయినారు? రెండో అంశము, మీకు ఏ సంబంధం లేకపోతే దొంగలు దొరికిరని అక్కడ పోలీసులు పట్టుకున్నారు, ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది, కోర్టుకు పోయినారు. మీకు ఏ సంబంధం లేకుంటే త్వరగా విచారణ జరపండి అని చెప్పండి. దొంగలను ఎవరో తేల్తామని చెప్పండి మీకు సంబంధం లేకపోతే. కానీ ఈ విషయం జరగగానే, ఘటన జరగగానే రెండు విషయాలు చేశారు. ఒక ఆయన పోయి తలకా లేకుండా ఉండేట ఆయన బండి సంజయ్ అంటాడు పోయి అక్కడ పోయి ఆదిరిగుట్టలు పోయి ప్రమాణాలు తడిగుట్టల ప్రమాణం ప్రెసిడెంట్ ఆయన. ఇంకొక ఆయన ప్రధాన కార్యదర్శి పోయేమో హైకోర్టు తలుపు తడతాడు ఏమని, విచారణ ఆపాలే, మునుగోడు ఎన్నికలయ్యేంత వరకు విచారణ జరుగుద్దని ఒకడు, తర్వాత దీని మీద విచారణ జరపాలి అసలు ఆపాలని, వేగవంతం చేయొద్దు ఆపాలని, ఇది సిబిఐకి అప్పచెప్పాలని ఒకళ్ళు. మరి అధ్యక్షుడేం అటు ఇక్కడనేమి ఇటు, అంటే ఇప్పుడు మూడు నాలుగు ప్రశ్నలు వస్తున్నాయి. మీకు తెలంగాణ పోలీసు వాళ్ళ మీదే మీకు అసలు నమ్మకం ఉందా లేదా? కిషన్ రెడ్డి గారు మీరు అడుగు బయట పెడితే, బండి సంజయ్ మీరు అడుగు బయట పెడితే, మీ ఎమ్మెల్యేలు బయట పెడితే చుట్టూ రక్షణ వలయంగా ఉన్న తెలంగాణ పోలీసులు మాత్రమే మీరు మర్చిపోతున్నారు. మీరు వాడుకునేది మీ ప్రాణానికి రక్షణగా కల్పించింది రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది తెలంగాణ పోలీసులు మాత్రమే. తెలంగాణ పోలీసుల మీదకి ఎందుకు నమ్మకం లేదు మీకు? ఎందుకు భయపడుతున్నారు విచారణ అంటే? సిట్టుని ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? ఇంకొకటి, మరి ఇదే నిజమైతే, ఒకవేళ ఇదే నిజమనుకుందాం, మీ డిమాండే నిజమైతే, బీజేపీ పరిపాలిస్తున్న రాష్ట్రాల్లో 15 రాష్ట్రాల్లో 14 రాష్ట్రాల్లో మీరు చెప్పుకుంటున్నారు కదా, అక్కడ పోలీసు వాళ్ళు విచారణ చేయరండి? అక్కడ దొంగలను పట్టుకోవట్లేరా బీజేపీ రాష్ట్రాలలో? అక్కడ కూడా సిబిఐకి అప్పచెప్తున్నా? మరి అప్పచెప్పాలిగా మీ లెక్క ప్రకారం, మీ సిద్ధాంతమే అయితే ఏ పోలీసుల మీద మాకు నమ్మకం లేదంటే, అదే ఐపీ ఆఫీసర్లు ఐపీఎస్ ఆఫీసర్లు గుజరాత్లో పనిచేస్తున్నారు, అదే ఐఏఎస్ ఆఫీసర్లు కేంద్ర సర్వీసులో ఉండేవాళ్ళే తెలంగాణలో పనిచేస్తున్నారు, అంటే తెలంగాణ పోలీసుల మీద నమ్మకం లేక కాదు, మీరు అబద్ధాలు ఆడుతుండ్రు. దొంగలు నగ్నంగా బహిరంగంగా దొరికిపోయిన తర్వాత అది జీర్ణించుకోలేక మీరు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని 4 MLAలను కొనాలని, ప్రభుత్వాన్ని పడగొట్టాలని మీ కుట్ర భగ్నమైన తర్వాత మీలో వస్తున్న ఏమంటారు, ఇది తేలుకుట్టిన దొంగలాగా అయిపోయింది మీ పరిస్థితి. కాబట్టి ఇలా మాట్లాడుతుంటే ఏంటంటే, ఎవరి మీద మాకు నమ్మకం లేదు, సిబిఐ మాత్రమే నమ్మకం. అంటే మీరైతేనే రాష్ట్ర ప్రభుత్వం నమ్మరు, తెలంగాణ ప్రజలు ఓట్లు కావాలి, మీరు ఇక్కడి నుంచి ఎమ్మెల్యే ఎంపీలు గెలవాలి, కేంద్ర మంత్రులు కావాలి, ఇక్కడి నుంచి పోవాలి, అక్కడే అధికారం చెలాయించాలి, కానీ తెలంగాణ దానికి సంబంధించి నమ్మకం లేదంటారు. ఇది ఎంతవరకు వాస్తవం తెలంగాణ ప్రజలు కూడా ఆలోచన చేయాలి. ఎస్ బండ ప్రకాష్ గారు, వీడియోలు చూస్తే దేశ ప్రజాస్వామ్యానికి అసలు అతిపెద్ద ప్రమాదం వచ్చి పడింది. ప్రతి ఒక్కరు ఢిల్లీ సీఎంతో సహా దేశమంతా కూడా చర్చిస్తుంది ఆ వీడియోల మీద, దేశమంతా కూడా సీరియస్గా పరికిస్తుంది తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుంది, ఎంక్వైరీ ఏ దిశగా పోతుందన్నది. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం ఒక సిట్ వేసింది. మీరు అనేక రాష్ట్ర ముఖ్యమంత్రులు చూసినారు, రాజశేఖర్ అప్పుడు చూసినారు, చంద్రబాబు అప్పుడు చూసినారు, సిట్కు కొన్ని తప్పంత బస్సులు మాత్రం సిట్ వేస్తారు. ఆ సిట్ వేస్తే దర్యాప్తు అనేది చాలా ఇన్డెప్త్గా వెళ్తుంది. అంటే సిట్ వేయకూడదా, దర్యాప్తు చేయకూడదా, ఈ లోతైన విచారణ దేశానికి తెలియకూడదా? తప్పనిసరిగా విచారణ లోతుగా జరగాల్సిన అవసరం ఉందని రాష్ట్ర ప్రభుత్వం భావించింది కాబట్టి ఆ సిట్ను వేయడం జరిగింది. ఇవాళ సిట్ను వ్యతిరేకించే వాళ్ళు సిట్ పట్ల అనుమానాలు వ్యక్తం చేస్తూ ఇవాళ హైకోర్టులో పిటిషన్లు వేసేవాళ్ళు, వాళ్ళ యొక్క లోకల్ స్టాండ్ ఏందనేది వాళ్ళు స్పష్టంగా చెప్పాల్సిన అవసరం ఉంది. ఎవరికైనా అర్హత ఏమిటి వాళ్ళకు? అసలు సిట్ను వ్యతిరేకించడానికి వాళ్ళ ముందున్న ప్రాధాన్యత లేదు. గతంలో పోలీస్ అధికారులకు వ్యతిరేకంగా వాళ్ళు ఎప్పుడైనా ఏవైనా పిటిషన్స్ దాఖలు చేసినారా? తెలంగాణ పోలీసుల మీద నమ్మకం లేదని చెప్పి ఎప్పుడైనా కోర్టులో కేసులు వేసినారా? లేదు, తెలంగాణ పోలీసులు మంచిగా లేరు అని మీ కేంద్ర ప్రభుత్వమే కదా అనేక అవార్డులు రివార్డులు ఇచ్చింది ఇలా తెలంగాణ పోలీసులకు. ఇలా కమాండ్ కంట్రోల్ లాంటి కంట్రోల్ని పెట్టి దేశవ్యాప్తంగా ఆదర్శంగా నిలుస్తున్నది తెలంగాణ పోలీసే కదా. మరి ఇటువంటి వాటిని విస్మరించి విచారణ జరుగుతున్న క్రమంలో మొదటి దశలోనే మీరు కోర్టుకు పోయినారు. యాదాద్రి పోతాడు, ఒకడు కోర్టుకు పోతాడు, మీకు హిపోక్రసీ ఎందుకు అని అడుగుతున్నాం. మేము ప్రశ్నించేది ఏంటంటే, మీకు రెండు స్టాండ్లు ఎందుకు, రెండు నాలుకలు ఎందుకు? దయచేసి ఒక నాలుకతోటి మాట్లాడండి. మీరు రెండు నాలుకలు దూరిని ఫస్ట్ బంద్ చేయండి. ఫస్ట్ బీజేపీ నాయకులారా, తెలంగాణ బీజేపీ నాయకులారా, మీకు ఖచ్చితంగా క్లారిటీ ఉంటే మీరు రెండు నాలుకలు దూరిని, ఒకవైపు మీకు సంబంధం లేదని ఒకవైపు ప్రకటించుకుంటా, రెండవ వైపు విచారణ వద్దు, సిట్ వద్దు, సిబిఐ దర్యాప్తు కావాలి అనేది మీరు డిమాండ్ చేయడం వెనుక మీ మోసపూరిత మాటలు తెలంగాణ ప్రజలు గ్రహిస్తున్నారు. ఇటువంటిది సరైన పద్ధతి కాదనేది మొదలు గ్రహించండి. ఇవాళ గోద్రా అల్లర్లు దేశాన్ని ప్రపంచాన్ని కుదిపివేసినాయి ఒకనాడు గుజరాత్లో. అటువంటి వాటిల్లో మీరు ఇవాళ చనిపోయిన వాళ్ళల్లో మాజీ పార్లమెంట్ సభ్యులు ఉన్నారు, అనేక మంది గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు. అయినా మీరు తెలివిగా అనేక సంస్థలు, దర్యాప్తు సంస్థల్ని వాడుకొని తెలివిగా బయటపడితే పడవచ్చు, కానీ ఇలా తెలంగాణలో ఖచ్చితంగా మీ గుణపాఠం నేర్పు తెలంగాణ గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే అత్యంత ప్రభావితం చేసే వీడియోలు అవి. ఇవాళ సుప్రీంకోర్టులో న్యాయమూర్తులు ఈ కేసుకు సంబంధం లేదు,
वेरे केसलो मात्लाडुतू वारु एला स्पष्टंगा चेप्पिनारु मेमु वीडियोलु चूसिनामनि इवला देशंलो ओक सुप्रीम कोर्ट न्यायस्थानंलो उन्न व्यक्तुलु कूडा ఈ రకంగా వ్యవస్థను కరప్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారో మేము అలా కమల్ ఫైల్స్ ని చూసినామని చెప్పి వారు స్పష్టంగా చెప్తున్నారు. దేశమంతా వాచ్ చేస్తున్నది అలా న్యాయ వ్యవస్థలో ఉన్న వాళ్ళు ఇవాల ఉద్యోగులుగా ఉన్న వాళ్ళు దేశంలో ఐఏఎస్లు కావచ్చు ఐపీఎస్లు కావచ్చు మిగతా వాళ్ళు కావచ్చు అందరూ చూస్తున్నారు ఇవాల దేశంలో ఏం జరుగుతున్నదని వాళ్ళు పరిశీలిస్తున్నారు. విచారణ జరగకూడదు విచారణ జరగకూడదని మాట్లాడడం అంత దుర్మార్గమైన ఆర్గ్యుమెంట్ ఇంకోటి లేదు. నేను అనేది ఏంటంటే బీజేపీ యు కమ్ అవుట్ విత్ ఏ క్లియర్ కట్ డెసిషన్ ఐదర్ యు ఓన్ ది ఇన్సిడెంట్ ఇది మేమే చేసినామని బహిరంగంగా రండి బయటికి కొట్లాడదాం రైట్ రైట్ వీఆర్ రెడీ టు ఫైట్ మేము మీరు వివిధ రాష్ట్రాల్లో కూలగొట్టినట్టు మా తెలంగాణలో కూలగొడదామని ప్రయత్నం చేసి విఫలమైనారు. దేశంలో ఒక్క సీటు గెలవకుండా కొన్ని రాష్ట్రాల్లో మీరు ప్రభుత్వాలను ఏర్పరిచిన ఘనత మీకున్న గొప్ప వాళ్ళే కావచ్చు మీరు కానీ మీరు అందరినీ లొంగా తీసుకొని ఇలా మధ్యప్రదేశ్లో పడగొట్టవచ్చు కర్ణాటకలో పడగొట్టవచ్చు అనేక రాష్ట్రాల్లో గోవాలో పడగొట్టవచ్చు అనేక రాష్ట్రాల్లో మీ ప్రభుత్వాలను ఏర్పాటు చేయడంలో మీరు సక్సెస్ కావచ్చు కానీ తెలంగాణలో మీరు సక్సెస్ కాలేకపోయినా మీ వైఫల్యాన్ని దాన్ని ఫస్ట్ అంగీకరించండి. ఎస్ నరసరెడ్డి గారు అనేక అంశాలు అంటే మీరు కోడింగ్ డీకోడింగ్ చేస్తుంటే నేను మొదటి రోజే కస్టడీలో తీసుకుంటే 42 అంశాలతో కూడా ప్రశ్నావళి సిట్ అధికారులు ఇచ్చారు. అసలు మీరు హైదరాబాద్కి ఎందుకు వచ్చారు మీకు ఆలోచన ఎవరిచ్చారు అసలు ఎమ్మెల్యే కొనాలనే దుర్బుద్ధి ఆ దుర్బుద్ధి మీకు ఎందుకు వచ్చింది ఎంత కొన్నారు ఫోన్ టాపిక్ లక్షల అంతెందుకండి మీకు లక్షల పేజీల ఫోన్ కాల్స్. నేను అనేది ఏంటంటే ఇప్పుడు వర్షక్రమం మనం ఆలోచిస్తే బీజేపీ నాయకులు ఎంత మళ్ళీ ఎంత నగ్నంగా దొరికిపోతున్నారు సిగ్గులేనితనంగా సిగ్గు శరం ఉండాలేమన్నా మాట్లాడటానికి నాయకులకు మీరు ఇంత నిర్లజ్జగా ఎట్లా మాట్లాడుతున్నారు ఒక పార్లమెంటు మెంబర్లు ఒక కేంద్ర మంత్రి అయ్యుండి ఒక రెండు విషయాలండి. ఇప్పుడు నలుగురు ముగ్గురు దొరికినరు వాళ్ళతో విచారణ జరుగుతుంది సిట్ విచారణ చేస్తుంది. అవును ఇప్పుడు కోర్టుకు పోయిన వాళ్ళు ఎవరండి దయచేసి ఆలోచన చేయాలి. కోర్టుకు పోయిన వాళ్ళు ఎవరు అక్యూజ్డ్ ఫ్యామిలీస్ పోయినరా పోతే వాళ్ళు మాకు అన్యాయం జరిగింది మమ్మల్ని అనవసరంగా అరెస్ట్ చేసినారు అన్యాయంగా అరెస్ట్ చేసిన ఎవరు పోవాలండి అక్యూజ్డ్ ఫ్యామిలీస్ పోవాలి అక్యూజ్డ్ తరఫున వాళ్ళు పోవాలి కోర్టుకు. మరి మీరెందుకు పోతున్నారు ఇంతకు అంటే ఇప్పుడు అక్యూజ్డ్ ఫ్యామిలీ మీరు అక్యూజ్డ్ రెస్క్యూ చేస్తానికి చేస్తున్నట్టు బహిరంగం కావట్లేదు వాళ్ళ ఫ్యామిలీస్ ఎవరైనా కానీ రామచంద్ర భారతి ఫ్యామిలీ కానీ నందకూరు ఫ్యామిలీ కానీ ఇంకా సోమయాజుల ఫ్యామిలీ ఎవరు పోలేదే కోర్టుకు. మరి మీరెందుకు ఎగిరెగిరి పడుతున్నారు మీరెందుకు కుడుతున్నారు కోర్టులకు విచారణ ఆగమని రెండో అంశము అదే ఫ్యామిలీ రెండో అంశము విచారణ ఆపమంటున్నారు ఏ విచారణ కొనసాగించవద్దు అంటున్నారు మళ్ళీ సిబిఐ తప్పితే వేరేది పోవద్దు అంటున్నారు. ఇందాక వీరే గారు చెప్పారు కదా మూడో అంశం ఇప్పుడు 42 ప్రశ్నలు ఉంది మీరు జవాబు చెప్తారా మరి చెప్పండి వాటికి పోనీ వాళ్ళ తరఫున మీరు ఒకళ్ళు పుచ్చుకుంటారా బీజేపీ నాయకులారా ఆ 42 ప్రశ్నలకు మీరు జవాబు చెప్తారా. మీ పార్టీల పెద్దల పేర్లు తీసుకుంటున్నారు ఆలోచన చేయాలి. బిఎల్ సంతోష్ పేరు తీసుకున్నారు నరేంద్ర మోడీ పేరు తీసుకున్నారు అమిత్ షా పేరు తీసుకున్నారు మీ పార్టీ నాయకుల యొక్క అధిష్టాన అధినాయకుల యొక్క పేర్లు వాళ్ళు యూటిలైజ్ చేసుకొని మీరు అన్నట్టు నిజమే మీరు అనుకుంటే ఒక క్షణం మీరన్న ఆర్గ్యుమెంట్స్ కోసం మీరన్నదే నిజం అనుకుంటే ఏం చేస్తున్నారు. మీరు పార్టీ నాయకుల పేరు బదనాం చేస్తున్నారు కదా వాళ్ళు మీ పార్టీ నాయకుల పేర్లు బదనాం చేస్తుంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దాని మీద విచారణ చేస్తుంది. మీరు సహకరిస్తారా వ్యతిరేకిస్తారా ఎందుకు వ్యతిరేకిస్తున్నారు అంటే మీ నాయకులు దీంట్లో లేకపోతే నిజాయితీగా మీరు ముందుకొస్తే వ్యతిరేకించొద్దు. అంటే దీని అర్థం ఏంటంటే మీరు పన్నెండు కుట్ర మీరు ఒక దొంగలను పంపినరు తెలంగాణ రాష్ట్ర ఎమ్మెల్యేలు ఇక్కడ ఉన్న పోలీసు వాళ్ళు ఏం చేసారు ఆ దొంగలను వలేసి పట్టుకున్నారు రెడ్ హ్యాండెడ్గా రైట్ వలేసి పట్టుకున్నారు. ఇప్పుడు ఎట్లుందంటే ఇది ఒకటి దొంగతనానికి వస్తుంటే పోలీసు వాళ్ళు పట్టుకుంటే వీళ్ళు ఎట్లా పట్టుకుంటారు పత్రిక ఒక ప్రశ్న మూడు రకాల జవాబులు ఎవరా నెంబర్ టూ రకరకాల ఇష్యూ ఎందుకంటే ఎక్కడ తప్పించుకోలేరండి. ఇప్పుడు ఒక ప్రశ్న మూడు జవాబులు బీజేపీ నాయకులు టీవీలలో మాట్లాడుతున్నారు ఒక్క వ్యక్తికి 4 ఆధార్ కార్డులు ఉండొచ్చా. ఇప్పుడు ఒక్క ప్రశ్న మూడు అయినా అయినాక ఆయనకు 4 ఆధార్ కార్డులు ఉన్నాయి 3 డ్రైవింగ్ లైసెన్సులు ఉన్నాయి ఎట్లుంటాయండి ఇది ఎట్లా ఒప్పుకుంటారు మీరు దీని మీద విచారణ చేస్తామే బాబు ఎట్లా దొంగ ఆధార్ కార్డు ఎట్లా తీసుకుంటారు రామచంద్ర భారత్ అన్నటోడు ఇటు దొంగ సన్యాసి ఇటు బ్రోకర్ పొలిటికల్ బ్రోకరు మీరు ఎట్లే దీనికి విచారణ చేద్దాము 2 లైసెన్సులు ఎందుకు ఉంటాయి ఢిల్లీ నుంచి ఇక్కడ దానికి దొంగ పేరు మీద ఎందుకు రావాల్సి వచ్చింది ఆయన అసలు పేరు మీద వదిలిపెట్టి దొంగ పేరు మీద ఎందుకు రావాల్సి వచ్చింది ఆ 50 కోట్లు ఇస్తామని చెప్పడం ఎందుకు ఒక్కొక్కళ్ళకి 100 కోట్లు ఇస్తామని చెప్పడం ఈ విషయాల మీద ఇచ్చే విచారణ చేస్తామంటే మీకెందుకు అనుకు మీరెందుకు గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు దడుముకుంటున్నారు. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి కుర్తిలో పడ్డ ఎలకలాగా అయిపోయింది అది ఒప్పుకుంటట్టు లేదు ఇది ఇటు చెప్పి దాన్ని సహకరించేటట్టు లేదు కానీ ఒకటే ఆల్టర్నేటివ్ వాళ్ళ ముందున్నది. నిజాయితీగా చెప్పాలంటే బీజేపీ నాయకులు ఇప్పటికైనా రాష్ట్ర బీజేపీ నాయకులైనా కేంద్ర బీజేపీ నాయకులైనా
మనకు వస్తున్న మన న్యూస్ ప్రకారం పిఎంఓ కూడా దీని మీద రియాక్ట్ అయింది. మరి ఏం లేకపోతే మీ ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ ఎందుకు రికార్డ్ అయింది? ఎందుకు ముగ్గురు ఐఏఎస్ ఆఫీసర్లు దాని మీద ఎంగేజ్ చేసినారు? ఇప్పుడు దేశం అంతా కేసీఆర్ గారు పంపించారండి. అన్ని న్యాయస్థానాలకు 25 హైకోర్టుల న్యాయమూర్తులకు పోయింది, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారికి పోయింది, మా సుప్రీంకోర్టులో ఉన్న అందరి న్యాయమూర్తులకు పోయింది, అన్ని మీడియా హౌసెస్కి పోయింది, అందరు పార్టీల ప్రెసిడెంట్లకు పోయింది, అందరు ముఖ్యమంత్రులకు పోయింది. ఇప్పుడు జరుగుతున్న వీళ్ళ వణుకేందంటే, అసలు వణుకేందంటే, ఇది విచారణ జరిగి విషయాలు బయటకు వచ్చి అమిత్ షా పేరు ఇవన్నీ కుట్రలు ఎవరైజ్ చేసినారు, ఈ 8 రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చిన దాంట్లో కూడా మా పాత్ర ఉందని ఆయన డైరెక్ట్గా చెప్పినాడు వీడియోలలో, ఇవన్నీ జరగబోతే ఏంది మనకు కనిపించే దృశ్యం ఏంది వెంకట గారు అంటే, బీజేపీ ఫుల్గా బట్టలు ఇడిచే పరిస్థితి వస్తుంది ఇక్కడ పొలిటికల్గా. ఎలాంటి జవాబు చెప్పుకోలేని పరిస్థితుల్లో ఇవాళ ప్రధానమంత్రి మోడీ కానీ అమిత్ షా కానీ ఉండే పరిస్థితి ఏర్పడుతుంది. పార్టీ మొత్తం కూడా డిఫెన్స్లో పడిపోయి ఇక దేశంలో వ్యతిరేకత వచ్చే ప్రమాదం ఉంది కాబట్టే ఈ విచారణ వద్దంటున్నారు వీళ్ళు ఇప్పుడు. ఎస్, వీరయ్య గారు కస్టడీలో తీసుకున్న మొదటి రోజే అనేక ప్రశ్నలు, అనేక మౌలికమైన ప్రశ్నలు సిటీ అధికారులు వేసినట్టుగా మనకు కొన్ని పత్రికలు రాశాయి. సరే, ఎంతవరకు వాస్తవం మనకు తెలియదు, కానీ నిజంగా కూడా సిట్ విచారణ ఏ మేరకు ముందుకు సాగే అవకాశం ఉంది? సిట్ విచారణ మీద ఎందుకు బీజేపీ నేతలు ఇంకా ఉలికి పడుతున్నారంటే ఏం చెప్తారు? ఇప్పుడు సిట్ విచారణ జరుపుతే కదా నిజానిజాలు తేలేది. ఎస్, అసలు ఆ విచారణే జరగవద్దు అని అంటే విచారణ అంటే ఎందుకు భయపడుతున్నారు? ఇది మనం ఆలోచించాల్సినటువంటి విషయం. బీజేపీకి సంబంధం లేనోళ్ళు అన్న తర్వాత, బీజేపీకి ఏమీ సంబంధం లేనోళ్ళు అని అన్న తర్వాత, బీజేపీకి సంబంధం లేనోళ్ళు అయినప్పుడు మరి బీజేపీ ఎందుకు కోర్టుకు పోయి విచారణ అడ్డుకునేటువంటి ప్రయత్నం చేయాలి? ఇది సీరియస్గా మనం పరిశీలించాలి. ఇప్పుడు బయటకు వస్తున్నటువంటి వార్తలు చూస్తూ ఉంటే ఒకే ప్రశ్నకు 3 రకాల సమాధానాలు చెప్పటం ఈ ఎందుకు జరుగుతోంది? మరి 3 రకాల సమాధానాలు ఎందుకు వస్తున్నాయి? ఆలోచించాలి కదా. పేజీలకు పేజీలు వాళ్ళ టెలిఫోన్ సంభాషణలు ఎక్కడి నుంచి వచ్చినాయి? అవి గాలికి రావు కదా. పేజీలకు పేజీలు టెలిఫోన్ సంభాషణలు వాళ్ళ పోలీసుల చేతికి చిక్కినప్పుడు సిట్టు మరి ఒక్కొక్కళ్ళని విడివిడిగా ఖచ్చితంగా ప్రశ్నిస్తుంది, వాస్తవాలు రాబట్టేటువంటి ప్రయత్నం చేస్తుంది. వాస్తవాలు రాబట్టేటువంటి ప్రయత్నం చేసినప్పుడు ఆ 1 ఎవరు వచ్చే ప్రమాదం ఉంది, 2 ఎవరు వచ్చే ప్రమాదం ఉంది, సంతోష్కి వీళ్లకు ఉన్నటువంటి సంబంధం ఏమిటో తేలేటువంటి అవకాశం ఉంది. ఇలాంటివన్నీ కూడా ముందుకు బయటకు వస్తాయి, బట్టబయలైతే అనేటువంటి భయం లేకపోతే ఈరోజు ఇట్లా అడ్డం పడాల్సినటువంటి అవసరం లేదు. అందుకని వాళ్ళకి నిజాయితీ ఉంటే విచారణ జరపమనాలి, లోతైన విచారణ జరపమనాలి. ఇప్పుడు నరసింహారెడ్డి గారు చెప్పింది నిజం, వాళ్ళు 3 బీజేపీకి ఏమి సంబంధం లేని వాళ్ళు అయితే మరి వాళ్ళు అమిత్ షా పేరు వాడుకున్నప్పుడు, ప్రధానమంత్రి పేరు వాడుకున్నప్పుడు, ఆర్ఎస్ఎస్ నేత సంతోష్ పేరు వాడుకున్నప్పుడు, అరే మా పరువు తీస్తున్నారు, మా సంస్థల పరువు తీస్తున్నారు, వీళ్ళ సంగతి తేల్చండి అని వాళ్లే కంప్లైంట్ చేయాలి. మరి వాళ్ళు కంప్లైంట్ చేయకపోగా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం సిట్ వేసి విచారణ చేస్తుంటే ఆ విచారణను కూడా అడ్డుకునేటువంటి ప్రయత్నం చేయడం అంటే దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? అంటే కేంద్రంలో ఉన్నటువంటి నాయకులు సాక్షాత్తు అధికారంలో ఉన్నటువంటి వాళ్లే ఇట్లాంటి దొంగలను ఎంగేజ్ చేసి సంఘ వ్యతిరేక శక్తులను, రాజ్యాంగ వ్యతిరేక శక్తులను ఎంగేజ్ చేసి ఎన్నికైన ప్రభుత్వాలను కూలదూసే ప్రయత్నం చేస్తుంటారు. అది కన్నంలో దొంగలాగా వాళ్ళు చిక్కినప్పుడు వాళ్ళని రక్షించడానికి కూడా మళ్ళా విచారణ సంస్థలను కూడా తమ గుప్పిట్లో పెట్టుకుని తమ గుప్పిట్లో ఉన్న విచారణ సంస్థల ద్వారానే తూతూ మంత్రం విచారణ జరిపించి వాళ్ళని రక్షించే ప్రయత్నం చేస్తారు. దానికి ఇప్పుడు సిట్ లేకుండా కేంద్రానికి అప్పచెప్పాలి, సిబిఐకి అప్పచెప్పాలని వీడు మాట్లాడారు. కాదండి, సిట్ అంటే ప్రభుత్వాధీనంలో ఉంటుందట, కానీ సిబిఐ మాత్రం చాలా ప్రవిత్తంగా ఉంటుందట, నిజమా ఇది? అసలు సిబిఐ సంగతి తేలింది కదా. సిబిఐ చీఫ్ని అర్ధరాత్రి 12:00, 1:00, 2:00 సిబిఐకి కార్యాలయం మీద దాడి చేసి తాళాలు పగలగొట్టి మొత్తం రికార్డులన్నీ మార్చి రాత్రికి రాత్రి సిబిఐ డైరెక్టర్ను మార్చింది ఎందుకు? తమ సొంత మనిషిని తెచ్చి సిబిఐ డైరెక్టర్ ఎట్లా పెట్టుకున్నారు అంత ప్రపంచం చూసింది కదా. అంటే సిబిఐ ఈరోజు ప్రధానమంత్రి చేతుల్లో ఒక సాధనంగా ఉన్నది అనేది తేలిపోయినటువంటి అంశం. కాబట్టి అలాంటి సిబిఐ కప్ప చెప్తే ఇక వీళ్ళందరినీ రక్షించుకోవచ్చు అని చెప్పేసి చెప్పడం తప్ప ఇంకోటి కాదు. అంతేకాదు, ఒక వ్యక్తికి 4 ఆధార్ కార్డులు ఏంటండి? ఈ 4 ఆధార్ కార్డులు ఉండటం ఏమిటి? చట్టబద్ధమైనటువంటి కార్డులు 3-4 సంపాదించడం ఏంటి? ఎట్లా సంపాదించిండు? దొంగ పేరుతో ఢిల్లీ నుంచి హైదరాబాద్కి ఎట్లా వచ్చిండు? అసలు కనీస మాత్రం జ్ఞానం లేని వాళ్ళకు కూడా అర్థమయ్యేటువంటి విషయాలు ఇవి. వీళ్ళు ఖచ్చితంగా కేడీగాళ్ళు అయి ఉంటారు, వీళ్ళు రాటుదేలినటువంటి దొంగలు అయి ఉంటారు.
మామూలు దొంగలు కాదండి. 28 ప్రజాప్రభుత్వం కూల్చారంటే వాళ్ళకి వాళ్ళు ఎంత నిష్ఠాతో అర్థం చేసుకోండి. స్వామీజీల ముసుగులో, మఠాధిపతుల ముసుగులో, పీఠాధిపతుల ముసుగులో ప్రజాప్రభుత్వాలను కూలదోశారు అంటే వాళ్ళు ఎంత ఆరితేరిన వ్యక్తులు మీరు అర్థం చేసుకోండి. కూలదోయడమే కాదు, అసలు దొంగ ఆధార్ కార్డులు పెట్టుకున్నారు అని అంటే వాళ్ళు ఎలాంటి దొంగలు అయి ఉంటారు, ఎలాంటి క్రిమినల్స్ అయి ఉంటారు, ఎలాంటి నేరస్తులు అయి ఉంటారు. ఆధార్ కార్డు ఇంకొక ఎట్లీస్ట్ మీరు దొంగ ఆధార్ కార్డు ఒక వ్యక్తికి రెండు మూడు ఆధార్ కార్డు ఎట్లుంటాయి. రెండో అంశం మీరే గారు చెప్పినట్టు ఇప్పుడు విచారణలో మీరు సంబంధం లేదంటే విచారణ మీరు సహకరించాలి. రెండో అంశం ఏంటంటే వాళ్ళు స్పష్టంగా వీడియోలో మూడు నాలుగు అంశాలు చెప్పినారు, మీకు సిగ్గుండాలి వాళ్ళు చెప్పిన అంశాలు మీరు వినండి. విన్నారు కదా, మీకు కూడా పంపారు కదా, మీరు వినండి. ఏమంటున్నారు, మేము ఢిల్లీలో 40 మంది ఎమ్మెల్యేలు అయిపోయింది, ఆల్రెడీ 25 కోట్లు మాట్లాడమన్నారు. ఇది దేనికి మ్యాచ్ అవుతుందో మనం ఒకసారి దయచేసి ఆలోచించండి. దేనికి మ్యాచ్ అవుతుంది, ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి చెప్పిన దానికి, సిసోడే చెప్పిన దానికి మ్యాచ్ అవుతుంది కదా. ఢిల్లీ ముఖ్యమంత్రి గారు 6000 కోట్లు పెట్టి ఎమ్మెల్యేలు కొంటున్న దానికి మ్యాచ్ అవుతుంది కదా. ఇంతవరకు దేశంలో మీరు కొన్న 171 మంది ఎమ్మెల్యేలకు 12,515 రూపాయలు పెట్టిన దానికి మ్యాచ్ అవుతుందా లేదా. వాళ్ళు ఏం చెప్తున్నారు, మీకు కర్ణాటకలో ఎట్లా ఊళ్ళగొట్టేమో, ఎమ్మెల్యేలకు ఎట్లా ఏషాలు వేపించి ట్రాక్టర్లు ఎక్కించినమో, ఎట్లా బస్సులు, వాళ్ళు సవివరంగా చెప్తున్నారు, ఏమి జరిగిందనే చెప్తున్నారు. అలా ఎందుకు చెప్తున్నారు అంటే అలా పాల్గొన్నారు కాబట్టి వాళ్ళకు తెలుసు. మీరు పాల్గొనలేదు అంటారు కానీ పాల్గొన్న వ్యక్తులే చెప్తున్నారు. ఇక మీకు సిగ్గుండాలి అవి చూసి. ఇంకా వాటిని డిఫెండ్ చేయడానికి మీరు పోతే, ఎంత మీరు దాన్ని డిఫెండ్ చేయడానికి పోతే ఇంకా అంత ఇజ్జత్ పోవాల్సిందే మీకు. ప్రజాస్వామ్యం పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉంది. నిజంగా కూడా ప్రజాప్రభుత్వాలు కూలదేయడం, ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం అంటే దేశంలో ఇంతకన్నా పెద్ద నేరం, ఇంత పెద్ద ఘోరం ఏముండదు. నిజంగా ఈ వీడియోస్ మీద ఇలాంటి చర్చ జరుగుతుంది. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఏమన్నారు, దేశవ్యాప్తంగా కూడా సుప్రీంకోర్టు వరకు కూడా ఇలాంటి చర్చ జరుగుతుంది.